గుడ్ మార్నింగ్ అండి మనము ఏపీ ఈ సెట్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని అలానే అంటే ఈఫ్ సెట్ అంటే మళ్ళీ మూడింటికి ఉంటుంది అలానే తెలంగాణ ఎంసెట్ తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ ఆ రెండింటిని ఒకసారి మనకి ఎగ్జామ్ అసలు ఎప్పుడు జరుగుతుంది ఏమేమి సిలబస్ ఏంటి ప్లానింగ్ అనేది ఒకసారి చూద్దాము ఏపీ ఈ సెట్ ఈ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ్స్ ఈ మూడు కలిపి ఈ ఎఫ్సెట్ ఏపీ ఈ సెట్ ఆర్ ఎఫ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ లో రెండింటిని మిక్స్ చేశారు ఇంతకు ముందు ఏంటి అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ డిఫరెంట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అనేది డిఫరెంట్ గా కండక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇప్పుడు ఈ ఇయర్ ఏం చేస్తున్నారు అంటే రెండింటిని మిక్స్ చేసి ఒకే పేపర్ గా కండక్ట్ చేస్తున్నారు అలానే తెలంగాణ ఎంసెట్ తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ కానివ్వండి అలానే తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ కానివ్వండి ఇవి రెండు మళ్ళీ స్ట్రీమ్స్ డిఫరెంట్ ఇక్కడ స్ట్రీమ్స్ రెండు కంబైన్ చేస్తారు అక్కడ స్ట్రీమ్స్ అనేవి డిఫరెంట్ గానే కండక్ట్ చేస్తున్నారు మనకి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అసలు ఇంజనీరింగ్ ఎంసెట్ పేపర్కి అగ్రికల్చర్ ఎంసెట్ పేపర్కి మనం కనుక అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఫిజిక్స్ ఉంటుంది రెండిట్లో ఉన్న ఫిజిక్స్ అనేది సేమే సిలబస్ సేమ్ అన్ని సేమే కానీ మనకి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ముందు చూ తర్వాత చూద్దాము ముందు అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు మనకి ఈప్ సెట్ అనేది ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే జూన్ ట్వంటీ ఫిఫ్త్ నా నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేశారు రిలీజ్ చేశారు అన్నమాట ఆ ఈప్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి బిగిన్ చేశారంటే జూన్ ట్వంటీ సిక్స్త్ నుండి బిగిన్ చేశారు మనము ఇంజనీరింగ్ రాయాలన్నా ఈ పేపరే అగ్రికల్చర్ అయినా కానీ ఈ పేపర్లో వచ్చిన ని బట్టి మనకి సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అలా మనకి ఏపీ ఈ సైడ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్లికేషన్ ఫామ్ జూన్ ట్వంటీ సిక్స్త్ నుండి అది మనం అంటే ఆ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎంత వరకు ఛాన్స్ ఉంది అంటే వితౌట్ లేట్ ఫీ జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకి ఈ మంత్ అంటే జూలై ట్వంటీ ఫిఫ్త్ వరకు ఛాన్స్ ఉంది ఏది వితౌట్ లేట్ ఫీ అదే లేట్ ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనుక మనము లేట్ ఫీ కనుక పే చేస్తే ఎంత వరకు ఛాన్స్ ఇచ్చారు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంతకుముందు ఒక అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి ఏమవుతుంది అంటే ఎక్కువ టైం ఉండేది కాదు లేట్ ఫీ కూడా ఒకటే పెట్టేవాళ్ళు కొంచెం తక్కువ టైమే ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువ మనీ పే చేసుకొని మనకి ఎక్కువ టైము అప్లై చేసుకోవడానికి అవకాశం అంటే నెంబర్ ఆఫ్ కాదు ఎక్కువ టైమ్ ఏ టైంలో అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు అలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో ఆగస్ట్ ఫిఫ్త్ వరకు మనకు అవకాశం ఉంది అలా థౌజండ్ రూపీస్ లేట్ ఫీతో ఆగస్ట్ టెన్త్ వరకు మనకి అవకాశం ఉంది జూన్ ట్వంటీ నేమో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జూన్ ట్వంటీ సిక్స్త్ నుంచి జూలై ట్వంటీ ఫిఫ్త్ లోపు మనం కనుక అప్లై చేసుకుంటే లేట్ ఫీ ఏమి ఉండదు ఆగస్ట్ ఫిఫ్త్ వరకు అయితే ఫైవ్ హండ్రెడ్ ఆగస్ట్ టెన్త్ వరకు అయితే థౌసండ్ రూపీస్ అనేవి మనము లేట్ ఫీతో మనం అప్లై చేసుకోవచ్చు అదే ఫైవ్ థౌసండ్ కనుక మనం కనుక లేట్ ఫీ కనుక పే చేస్తే ఎప్పటి వరకు ఛాన్స్ అంటే ఆగస్ట్ సిక్స్ సిక్స్టీన్త్ వరకు అలా టెన్ థౌసండ్ లేట్ ఫీతో ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు ఆగస్ట్ నైన్టీన్త్ని ఎగ్జామ్ ఎయిటీన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇంతకుముందు ఇలా ఉండే ఛాన్స్ ఈ ఛాన్స్ ఉండేది కాదు ఎందుకంటే ఒకసారి అప్లై అప్లికేషన్ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత తర్వాత అప్లికేషన్ తీసుకునే వాళ్ళు కాదు ఒక్కొక్కసారి కొన్ని ఏరియాస్లో ఉన్న వాళ్ళ కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళకి ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు వాళ్ళు ఏంటంటే అప్లై చేసుకోవడం మిస్ అయిపోతుంటారు వేరే వాళ్ళు అప్లై చేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అప్లై చేయాలనిపిస్తుంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అప్పుడు అప్లై చేయాలనుకున్నా కానీ మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ ఆగస్ట్ నైన్టీన్త్ ఎగ్జామ్ అయితే ఎయిటీన్త్ వరకు ఛాన్స్ ఉంది అలానే ఆగస్టు అంటే ఈ సెట్ అడ్మిట్ కార్డ్స్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి అడ్మిట్ కార్డ్ ఎప్పటి నుంచి ఆల్రెడీ వాళ్ళకి ఆగస్ట్ ట్వెల్త్ అంటే మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉన్న టైంలో కూడా అడ్మిట్ కార్డ్స్ అనే వస్తుంటాయి కానీ మనం బెస్ట్ మెథడ్ ఏంటి అంటే బెస్ట్ వే ఏంటి అంటే మనకు తెలిసిన వెంటనే అప్లై చేయడం ముందు అప్లై చేయడం తర్వాత ప్రిపేర్ అవ్వడం ముందు అప్లికేషన్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేయడం అనేది మెయిన్ మనకి టైం ఉంది అనేది కాకుండా బెస్ట్ వే బెస్ట్ మెథడ్ ఏంటి అంటే అప్లై అప్లికేషన్ అనేది పాసిబిలిటీ ఉన్నంత వరకు అప్లై చేయడం అలానే మనకి అంటే అడ్మిట్ కార్డ్స్ ఆగస్ట్ ట్వెల్త్ నుంచి వస్తాయి ఆగస్ట్ నైన్టీన్త్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు అంటే సెప్టెంబర్ టెన్త్ సెప్టెంబర్ టెన్త్ అనేది మనకి అది టెంటేటివ్ అవి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కౌన్సిలింగ్ కానివ్వండి రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కానీ జరుగుతుంది ఇలా మనకి ఆగస్ట్ ఎయిటీన్త్ వరకు మనకి ఛాన్స్ ఉంది ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే నైన్టీన్త్ నైన్టీన్త్ వన్ డే అంటే కాదు నైన్టీన్త్ టు ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకి టూ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కంప్యూటర్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే జరుగుతుంది దీనిలో అంటే మార్నింగ్ కానివ్వండి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ మార్నింగ్ అయితే నైన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ అయితే త్రీ టు సిక్స్ అంటే త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ అనేది ఏపీ ఈ సెట్ అనేది త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అది నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ కంటిన్యూస్ గా షిఫ్ట్స్ వైజ్ జరుగుతాయి అలానే తెలంగాణ ఎంసెట్ ఏపీ ఈప్ సెట్ కానివ్వండి ఈప్ సెట్ అందరికి ఇంజనీరింగ్ స్ట్రీమ్ కానివ్వండి అగ్రికల్చర్ స్ట్రీమ్ కానివ్వండి అందరికీ కలిపి ఒకటి కానీ తెలంగాణ ఎంసెట్ తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ తెలంగాణ అగ్రికల్చర్ ఎంసెట్ ఇది కండక్ట్ చేస్తారు ఇది డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ సిలబస్ డిఫరెంట్ పేపర్స్ అలా మనకి తెలంగాణ ఎంసెట్ ఎగ్ ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ మార్చ్ ట్వంటీ ఎయిత్ అలానే దీన్ని అంటే అప్లై చేసుకోవడానికి తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్కి అప్లై చేసుకోవడానికి లేట్ ఫీతో లేట్ ఫీ లేకుండా మనం ఎంతవరకు ఛాన్స్ ఇచ్చారు అంటే జూన్ ఎయిత్ అదే మనము అప్లికేషన్ పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనకి డౌట్స్ వస్తుంటాయి అంటే మనము ఒక్కొక్కసారి మనం మనకి రోజు రెగ్యులర్గా రాసేవే ఆ నేమ్ రాసేటప్పుడు ఎలా రాసానో ఏంటో ఈ డౌట్స్ వస్తుంటాయి వాటిని మనకి అప్లై చేసిన తర్వాత మనం మళ్ళీ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటే సెకండ్ నుంచి జూన్ సెకండ్ నుంచి జూన్ నైన్త్ వరకు ఈ టైం ఈ డ్యూరేషన్లో మనం ఏదైనా రాంగ్స్ మనం ఏమైనా చెక్ చేసుకోవాలనిపించినప్పుడు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలానే లేట్ ఫీతో ఎప్పటి వరకు మనకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అంటే జూన్ నైన్టీన్త్ మనకి జూను ఎయిత్ వరకేమో వితౌట్ లేట్ ఫీ టూ ఫిఫ్టీ లేట్ ఫీతోనేమో జూన్ నైన్టీన్త్ వరకు ఛాన్స్ ఉంది అలానే హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు ఇస్తారంటే మనము హాల్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తో ట్వంటీ నైన్త్ వరకు మనకి జూన్ ట్వంటీ నైన్త్ వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లేట్ ఫీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో ఇలా అప్లై చేసుకున్నప్పుడు మధ్యలోనే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకి వెబ్సైట్ లో హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ట్వంటీ థర్డ్ అంటే మనం ఆల్రెడీ అప్లై చేసి ఉండడానికి ట్వంటీ థర్డ్ జూన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే థర్టీ ఫస్ట్ అంటే ట్వంటీ నైన్త్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో అప్లై చేసుకున్న వాళ్ళ ఇంకా టూ డేస్ వరకు కూడా అప్లై అది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది తెలంగాణ అగ్రికల్చర్ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి అవి డిఫరెంట్ స్ట్రీమ్స్ అన్నాం కదా అలానే డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ పేపర్స్ డిఫరెంట్ డేట్స్ లో కండక్ట్ చేస్తారు ఇంజనీరింగ్ ఎంసెట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ షిఫ్ట్ వైజ్ మార్నింగ్ ఫైన్ నూన్ ఆఫ్టర్నూన్ రెండు రెండు షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు రెండు షిఫ్ట్లో కూడా మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ త్రీ టు సిక్స్ అంటే ఇక్కడ ఏపీ ఈఫ్ సెట్ టైమింగ్స్ కానివ్వండి తెలంగాణ ఇంజనీరింగ్ సెట్ టైమింగ్స్ కానివ్వండి సేమ్ షిఫ్ట్ వైజ్ ఉంటుంది డేట్స్ మట్టి డిఫరెంట్ మనకి ఇవేమో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏపీ ఈ సెట్ వచ్చేసి నైన్టీన్త్ అంటే కొంతమంది అవి ఇవి రెండు ఎగ్జామ్స్ రాసుకుంటారు కాబట్టి ఒకే టైంలో ఎగ్జామ్ అనేది ఒకే డేట్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ కండక్ట్ చేయరు అది డిఫరెంట్ గా రాసుకోవడానికి అవైలబిలిటీలో ఉండడం కోసం రెండింటికి అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా మనకి ఇంజనీరింగ్ ఎంసెట్ అనేది ఫోర్త్ తెలంగాణ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అలానే ఏపీ ఇయర్ సెట్ వచ్చేసి ఆగస్ట్ నైన్టీన్త్ జరుగుతుంది ఈ తెలంగాణ ఇంజనీరింగ్ సెట్ కానివ్వండి ఏపీ ఇయర్ సెట్ కానివ్వండి రెండింటికి పేపర్ ఎలా ఉంటుంది అసలు పేపర్ మోడల్ ఎలా ఉంటుంది అంటే రెండిట్లో వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఉంటాయి ఈ వన్ సిక్స్టీలో ఇంజనీరింగ్కి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు ఉంటాయి ఈ మూడిట్లో మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉంటుంది ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ చూస్తే ఫిజిక్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటుంది అంటే రెండిట్లో కను తెలంగాణ ఇంజనీరింగ్ రెండు ఏ తెలంగాణ ఇంజనీరింగ్ ఏపీ ఈ సెట్ రెండిట్లో కూడా ఉన్న సిలబస్ ఏంటి అంటే ఫిజిక్స్ అనేది కంపల్సరిగా ఉంటుంది ఆ ఫిజిక్స్ అనేది ఏ ఇయర్ నుంచి ఉంటుందంటే ఏ ఇయర్ ఏ ఇయర్ ఏ లెసన్స్ అంటే బోత్ ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు మనకి ఆ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఒక్కోసారి వ్యారీ అవ్వచ్చు అంటే తెలంగాణ ఇంజనీరింగ్ ఎంసెట్ కి కానివ్వండి ఏపీ ఇప్ సెట్ కి కానివ్వండి దేనికైనా కానీ ఫిజిక్స్ అనేది కంపల్సరిగా ఫిజిక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఫిజిక్స్ అనేది మనకి ఫిజిక్స్ లో మార్క్స్ వస్తేనే మంచి ర్యాంక్ వస్తుంది ఫిజిక్స్ అనేది డిసైడ్ నో డౌట్ ఎట్ ఆల్ ఫిజిక్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఆ ఫిజిక్స్ని అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఏమేమి సిలబస్ ఉంది అసలు ఈ పేపర్లో ఏ క్వశ్చన్స్ అంటే ఎన్ని ఈజీగా ఇస్తారా డిఫికల్ట్ ఇస్తారా అంటే అసలు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అంటే మనకి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి రెండు మూడు ఉంటాయి అనుకున్నాం కదా మ్యాథమెటిక్స్ వచ్చేసి ఎయిటీ మార్క్స్ ఉంటే ఫిజిక్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్కి ఫార్టీ క్వశ్చన్స్ ఇస్తారు అలానే కెమిస్ట్రీ కూడా ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఈ టోటల్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ ఎయిటీ మినిట్స్లో మనం రాసేయాలి అంటే వన్ మినిట్లో ఒక బిట్ను వన్ మినిట్లో ఆన్సర్ చేయగలగాలి ఒక్కోసారి క్వశ్చన్స్ లెందీగా ఉంటాయి ఇట్లా చదువుకోవడానికి హాఫ్ మినిట్ పడుతుంది అలాంటప్పుడు హాఫ్ మినిట్లో షార్ప్గా మనం ఆన్సర్ చేయగలగాలి అంటే తక్కువ టైంలో మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలి తక్కువ టైంలో ఈజీగా ఆన్సర్ చేయాలంటే కంపల్సరీగా మనకు ప్లానింగ్ ఉండాలి ఆ ప్లానింగ్ అంటే ఏ ఇయర్లో ఏ సిలబస్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు క్వశ్చన్స్ ప్రీవియస్లో ఎలా అడిగారు ఇప్పుడు ఎలా అడుగుతారు ఆ ప్లానింగ్ అనేది మనకి కంపల్సరీ కావాలి ఈజీ వెన్ అడుగుతున్నారు డిఫికల్ట్ వెన్ అడుగుతున్నారు అలానే మనకి ఎక్కువగా ఏం ప్రిపేర్ అయితే బెస్ట్ ఈ ప్రిపరేషన్ జరగాలి ప్లస్ ఎట్ ది సేమ్ టైం మనం ఎంత ప్రిపేర్ అయ్యామోనో మనం ఎగ్జామ్ ఉంది మన మనం సెల్ఫ్ అనాలిసిస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఆ సెల్ఫ్ కి మెయిన్ ఏంటి అంటే ప్రాక్టీస్ టెస్ట్ ఆ ప్రాక్టీస్ టెస్ట్ లో మెయిన్ బాగా సెల్ఫ్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జరగాలి అంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ అనేది ఎప్పుడు ఎలా చేసుకోగలుగుతా ఉంటే అసలు మనకు ఒక పేపర్ ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉన్నప్పుడు దానిలో మనకు ఫిజిక్స్ లో ఫార్టీ బిట్స్ కంపల్సరీగా ఈజీగా క్రాక్ చేయాలంటే థర్టీ టు థర్టీ ఫైవ్ అనేది చాలా కష్టం కానీ కంపల్సరీగా చేయాల్సిందే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ కంపల్సరీ ఆ ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనం ఎలా గెయిన్ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం వాటిలో నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు ఒకసారి గెస్ట్ చేసి పెట్టవచ్చు అవి కరెక్ట్ అయితే మనకి మార్క్స్ వచ్చేస్తాయి అలానే మనకి ఇచ్చే క్వశ్చన్ లో ఫార్టీ క్వశ్చన్స్ లో ఫిఫ్టీ పర్సంటేజ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఈజీగా ఈజీగా అంటే మన క్వశ్చన్స్ చూడగానే మనము ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఆన్సర్ని ఐడెంటిఫై చేయగలుగుతాం అలానే యావరేజ్ మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ అక్కడే ఉంటాయండి మనకి క్వశ్చన్ ఉంటుంది ఆన్సర్ ఉంటుంది ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడమే మధ్యలో ఉన్నదే ఈజీ యావరేజ్ డిఫికల్ట్ అది చూడగానే వస్తే ఈజీ కొంచెం టైం తీసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది యావరేజ్ మనం ప్రాక్టీస్ చేసినా కానీ ఇంకా కొంత కాన్సెప్ట్ని మిక్స్ చేసి అక్కడ అప్లై చేసినప్పుడు మాత్రమే వచ్చేవి ఏంటి అంటే డిఫికల్ట్ మనము ఇంజనీరింగ్ కానివ్వండి ఇంజనీరింగ్ ఎంసెట్ కానివ్వండి అగ్రికల్చర్ ఎంసెట్ కానివ్వండి ఈ రెండిట్లో కనుక మనము అబ్జర్వ్ చేస్తే రెండిట్లో ఫార్టీ మార్క్స్కే ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ దానిలో ఎంసెట్లో ఫార్టీ మార్క్స్కి అది ఏపీ ఈ సెట్ కానివ్వండి లేదా తెలంగాణ సెట్ కానివ్వండి టిఎస్ సెట్ కానివ్వండి ఈ రెండిట్లో కూడా ఫార్టీ మార్క్స్ వస్తాయి ఇంజనీరింగ్ దానిలో సేమ్ అలానే ఏపీ సెట్ తెలంగాణ అగ్రికల్చర్ టిఎస్ అగ్రికల్చర్ ఈ రెండిట్లో కూడా ఫార్టీ మార్క్స్ సేమ్ ఫార్టీ కే వస్తాయి ఇక్కడ వచ్చే ఫార్టీ మార్క్స్ ఇక్కడికి వచ్చాయి అంటే ఇంజనీరింగ్ పేపర్లో ఉన్న ఫార్టీ క్వశ్చన్స్ అగ్రికల్చర్ పేపర్లో ఉన్న ఫార్టీ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే రెండిట్లో అగ్రికల్చర్ దానిలో తీరిటికలు ఎక్కువగా ఇస్తారు ఇక్కడేమో ప్రాబ్లమాటిక్ ఎక్కువగా ఇస్తారు అలానే దీనిలో ప్రాబ్లమ్స్ రావని గ్యారెంటీ లేదు దీనిలో థీరీ రాదని గ్యారెంటీ లేదు థిరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి దీనిలోనే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తాయి కానీ రెండిట్లో ప్రాబ్లమ్స్ మటుకి సేమ్ లెవెల్ ఉంటుంది అంటే ఓ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఈజీ ఇచ్చి ఇక్కడ డిఫికల్ట్ కాదు ప్రాబ్లమ్స్ లెవెల్ రెండిట్లో సేమ్ కానీ ఇచ్చే నెంబర్ ఆఫ్ థీరీ క్వశ్చన్స్ మటుకు డిఫరెంట్ కాబట్టి మనకి ఈజీగా రెండిట్లో కూడా ఈజీగానే మనం క్రాక్ చేయాలని దేనిలో అయినా క్రాక్ చేయాలన్నా కంపల్సరిగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అనేది కంపల్సరిగా రావాలి ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి ఏమి ప్రిపేర్ అయితే మనకి వస్తుంది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఏమి ఈజీగా మనం ప్రిపేర్ అవ్వాలి సెకండ్ ఇయర్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏంటి ఫస్ట్ ఇయర్ లో ప్రీవియస్ పేపర్స్లో ఎలా అడిగారు అనేది చూద్దాం అలా మనకు ప్లాన్ అనేది ఎలా ఉండాలి ఫస్ట్ ఇయర్ సిలబస్ ఏది ప్రిపేర్ అయితే అంటే ఏ ఏ లెసన్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు ఆ లెసన్స్ మనం పర్ఫెక్ట్ అయ్యామా లేదా వాటిని మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వడానికి కానీ అలా ఫస్ట్ ఇయర్లో ఎలా అడుగుతున్నారు ప్రీవియస్ పేపర్స్ లో అనేది చూద్దాము అలా ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఏపీ ఎన్సెట్ అండ్ తెలంగాణ ఎన్సెట్ రెండిట్లో ప్రీవియస్ పేపర్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుండి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నారండి అది యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లో ఏపీలో ఒక క్వశ్చన్ అడిగారు ఏపీ ఎంసెట్ పేపర్లో అలా తెలంగాణ ఎంసెట్ పేపర్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే టూ క్వశ్చన్స్ అంటే తెలంగాణ ఎంసెట్ లో టూ మార్క్స్ అడిగారు ఇక్కడైతే వన్ మార్క్ సేమ్ అలానే టూ థౌసండ్ నైన్టీన్ లో కూడా ఏపీ ఎంసెట్ లో వన్ క్వశ్చన్ తెలంగాణ ఎంసెట్ లో టూ క్వశ్చన్స్ వచ్చినాయి అలా టూ థౌజండ్ ఎయిటీన్ లో బోత్ ఎంసెట్ పేపర్స్ లో కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది అలానే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఏపీఎంసెట్లో అయితే ఒక క్వశ్చన్ అలా తెలంగాణ ఎంసెట్ లో టూ క్వశ్చన్స్ అడిగారు అలా టూ థౌజండ్ నైన్టీన్లో రెండిట్లో ఏపీ తెలంగాణ రెండిట్లో ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసింది ఒక వన్ మార్క్ అడిగారు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏపీ ఎంసెట్ లోనేమో వన్ మార్క్ అడిగితే అలానే తెలంగాణ ఎంసెట్ లో టూ మార్క్స్ అడిగారు అంటే మోషన్యస్ స్ట్రైట్ లైన్ కనుక ప్రిపేర్ అయితే ఒక మార్క్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కనుక ప్రిపేర్ అయితే ఈ టూ లెసన్స్ ప్రిపేర్ అయితే టూ మార్క్స్ మనం గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా అలానే మోషన్ ఇన్ ఎ ప్లేన్ మోషన్ ఇన్ ఎ ప్లెయిన్ లెసన్ కనుక మనం గమనిస్తే మోషన్ ఇన్ ఎ ప్లేన్ కానివ్వండి లాస్ ఆఫ్ మోషన్ కానివ్వండి వర్క్ పవర్ ఎనర్జీ కానివ్వండి ప్రతి ఇయర్ ట్వంటీ 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 నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ఏపీ ఎంసెట్లోను తెలంగాణ ఎంసెట్లోను కంపల్సరిగా టూ మార్క్స్ అడుగుతున్నారు ఏది మోషన్ ఎ ప్లేన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తున్నాయి లాస్ ఆఫ్ మోషన్ నుంచి వర్క్ పవర్ ఎనర్జీ అంటే ఈ త్రీ లెసన్స్ కనుక ప్రిపేర్ అయితే కంపల్సరీ ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అంటే సిక్స్ మార్క్స్ అలానే త్రీ లెసన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఎలా ఉండాలి అంటే మనము సపోజ్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ లేదా మోషన్ ఇన్ ఏ పెన్ లేదా లాస్ ఆఫ్ మోషన్ తీసుకుని లాస్ ఆఫ్ మోషన్లో మనకు అసలు ఏమేమి అడుగుతున్నారు క్వశ్చన్స్ వర్క్ మీద అడుగుతున్నారా ఫోర్స్ మీద అడుగుతున్నారా అదే గ్రాఫ్ ఇచ్చి వర్క్ ఫైండ్ అవుట్ చేయమండము ఏదైనా సిచ్యువేషన్ ఇచ్చి వర్క్ ఫైండ్ అవుట్ చేయడం అలా ఎలా ఇచ్చిన వర్క్ ఫైండ్ అవుట్ చేయగలగాలి మొత్తం ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి మనకి వర్క్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్ అన్ని మీకు మనకు వచ్చా లేదా అవి కవర్ చేసుకోవడం అలా మనకు ఆ లెసన్లో ఉన్న ఎన్ని మోడల్స్ అడుగుతున్నారు ఆ మోడల్స్ అన్నీ మనకు లేవు అలా పర్ఫెక్ట్ అయిపోతే ఈజీగా ఇలా మనం ప్రతి లెసన్ నుంచి క్వశ్చన్స్ అనేవి అంటే ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటామండి అలా మనకి ఈ త్రీ లెసన్స్ నుండి సిక్స్ మార్క్స్ అంటే టోటల్గా ఈ ఫైవ్ లెసన్స్ కనుక మనం ప్రిపేర్ అయ్యి ఉంటే గనక పర్ఫెక్ట్గా ఉంటే ఎయిట్ మార్క్స్ ఇక్కడే వస్తున్నాయండి ఫైవ్ లెసన్స్లో ఎయిట్ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అలానే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి కూడా టూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అలా ట్వంటీ ట్వంటీ ఏపీ ఎంసెట్ లో టూ క్వశ్చన్స్ అడిగారు తెలంగాణ ఎంసెట్ లో టూ క్వశ్చన్స్ అడిగారు టూ లో నైన్టీన్లో అయితే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి త్రీ మార్క్స్కి అడిగారు అలా తెలంగాణ ఎంసెట్ లో కూడా ఏపీ టూ ఎయిటీన్ తెలంగాణ టూ థౌజండ్ ఎయిటీన్ రెండిట్లో కూడా టూ మార్క్స్కి మనం చూస్తే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి కంపల్సరీగా మినిమం ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు అంటే ఈ ఒక్క లెసన్ బాగా ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అంటే టూ మార్క్స్ అలానే గ్రావిటేషన్ గ్రావిటేషన్ లో కూడా కంపల్సరిగా ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది అంటే దీనిలో ఒక క్వశ్చన్ దీనిలో ఒక క్వశ్చన్ మనకి అంటే మనకి ఇలా ఇప్పుడు వన్ మార్క్ అయితే తీస్తారు టూ మార్క్స్ అడగవచ్చు అంతేగాని మనకి ఈ ఉన్న లెసన్స్లోనే మనకి వెయిటేజ్ అనేది కొద్దిగా వ్యారీ అవుతుంది కానీ ప్రతిదీ మొత్తం వ్యారీ కాదు కాబట్టి ఈ ప్లానింగ్ అనేది మనం ప్లాన్ ఈజీగా సర్ ఈజీగా మనం బ్రేక్ చేయొచ్చు పబ్లిక్ అదే ఎంసెట్ పేపర్ని ఇలా మనం కనుక ప్రిపేర్ అయ్యం అంటే గ్రావిటేషన్ లెసన్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేలాగా ఉండాలి ఎలా ఇచ్చినా అలా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగా ఉండాలి అప్పుడు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతాం అంటే వన్ అలాన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ టూ థౌజండ్ ట్వంటీలో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి ఒక క్వశ్చన్ ఏపీఎంసెట్ లో అడిగారు అలానే తెలంగాణ ఎంసెట్ లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు అలానే టూ థౌజండ్ నైన్టీన్ లో లో ఒక క్వశ్చన్ అడిగారు తెలంగాణ ఎంసెట్ లో అయితే టూ క్వశ్చన్స్ అడిగారు టూ థౌజండ్ ఎయిటీన్ లో ఏపీఎంసెట్ తెలంగాణ ఎంసెట్ రెండిట్లో కూడా టూ టూ క్వశ్చన్స్ అడిగారు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అండి అంటే ఒక లెసన్ మిస్ చేస్తున్నామంటే వన్ క్వశ్చన్ మిస్ అయినట్లే వన్ క్వశ్చన్ మిస్ అయిందంటే వన్ మార్క్ మిస్ అయినట్లే వన్ మార్క్ మిస్ అయింది అంటే థౌసండ్స్ ర్యాంక్స్ లోకి అంటే థౌజండ్స్ ర్యాంక్స్ డిఫరెన్స్ అనేది మనం డిఫర్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి లెసన్ ఇంపార్టెంటే అలానే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ధర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి కంపల్సరిగా టూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అది ట్వంటీ ట్వంటీలోనూ సేమ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ఎయిటీన్ ప్రతి ఇయరు ఏపీఎంసెట్ కానివ్వండి తెలంగాణ ఎంసెట్ కానివ్వండి టూ క్వశ్చన్స్ అనేవి కంపల్సరిగా వస్తున్నాయి దీనిలో ధర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లో అలానే ధర్మోడైనమిక్స్ ధర్మోడైనమిక్స్ కూడా ఇంపార్టెంట్ చాప్టర్ ఈ ధర్మోడైనమిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఏపీఎంసెట్ లో టూ క్వశ్చన్స్ అడిగితే తెలంగాణ ఎంసెట్ లో వన్ క్వశ్చన్ అడిగారు అలానే టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా టూ క్వశ్చన్స్ తెలంగాణ ఎంసెట్ లో కూడా వన్ క్వశ్చన్ అలానే టూ థౌజండ్ ఎయిటీన్ లో టూ క్వశ్చన్స్ అడిగారు ఏపీ తెలంగాణలో వన్ క్వశ్చన్ అడిగారు అంటే మనం అబ్జర్వ్ చేస్తే టూ అంటే ఏపీలో టూ మార్క్స్ కడుగుతున్నారు తెలంగాణలో అయితే వన్ మార్క్ అడుగుతున్నారు ఏ లెసన్ నుండి ధర్మోడైనమిక్స్ అంటే ధర్మోడైనమిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అలానే ఆసోలేషన్స్ ఆసోలేషన్స్ మనకి ట్వంటీ ట్వంటీ ఎంసెట్ లో టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ అడిగారు అదే తెలంగాణ ఎంసెట్ లో అయితే ట్వంటీ ట్వంటీలో ఒక క్వశ్చన్ అలానే టూ టూ థౌజండ్ నైన్టీన్ కానివ్వండి ఎయిటీన్ కానివ్వండి ప్రతిసారి ఏపీ ఎంసెట్ కానివ్వండి తెలంగాణ ఎంసెట్ కానివ్వండి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నారు అలానే కెనటిక్ థీరీ ఆఫ్ గ్యాస్ ప్రతి ఇయర్ కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంది అంటే వీటిలో మనం గమనిస్తే ఈ త్రీ లెసన్స్ కనుక మనం ప్రిపేర్ అయితే ఈజీగా ఫోర్ మార్క్స్ వస్తాయి అంటే ప్రతి లెసన్ ప్రిపేర్ అవ్వాల్సిందేగా అసలు టోటల్ ఫస్ట్ ఇయర్ కనుక మనం గమనిస్తే ఓన్లీ టూ పార్ట్స్ ఉంటాయండి మెకానిక్స్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ధర్మోడైనమిక్స్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కూడా ధర్మోడైనమిక్స్ కింద హీటు అదే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా ఈ హీట్ అండ్ ధర్మోడైనమిక్స్ పార్ట్ నుంచి కంపల్సరీగా సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి మెకానిక్స్ పార్ట్ నుంచి ఫోర్టీన్ వస్తాయి దీనిలో థర్టీన్ వస్తే దీనిలో సెవెన్ వస్తాయి అంటే మెకానిక్స్ పార్ట్ కనుక బాగా ప్రిపేర్ అయితే త్రీ ఫోర్త్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ సిలబస్ బాగా మనకి మెకానిక్సే ఉంటుంది ఆ మెకానిక్స్ లో కూడా మనము యూనిట్స్ అండ్ మెజర్మెంట్ కైనమాటిక్స్ కైనమాటిక్స్ లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ప్లెయిన్ రెండు వచ్చేస్తాయి స్ట్రైట్ లైన్ ప్లెయిన్ రెండు కూడా అలానే డైనమిక్స్ లాస్ ఆఫ్ మోషన్ వర్క్ పవర్ ఎనర్జీ ఈ ఫైవ్ లెసన్స్ నుంచే సిక్స్ క్వశ్చన్స్ అంటే ఈవి సిక్స్ ఈవి సిక్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ ఇయర్ లో మెకానిక్స్ హీట్ అండ్ ధర్మోడానిక్స్ హీట్ అండ్ ధర్మోడానిక్స్ పార్ట్ కొంచెం ఈజీగానే అనిపిస్తుంది కాబట్టి దీనిలో సిక్స్ మార్క్స్ మెకానిక్స్ లో ఫస్ట్ సిక్స్ లెసన్స్ కనుక ప్రిపేర్ అయ్యాయి అనుకోండి దీనిలో సిక్స్ 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 ట్వెల్వ్ ఈజీగా వచ్చేస్తాయి ప్రతి చాప్టర్ నుంచి వస్తుంది కానీ ఫస్ట్ మనకి ఇవి కంపల్సరీగా కంప్లీట్ చేసుకుంటే ఈజీ టు డిఫికల్ట్ అనేది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ట్వంటీ బిట్స్ రావడానికి అవకాశం ఉంది వ్యారీ అయితే వన్ ఆర్ టూ బిట్స్ కానీ మరి దీనిలో టెన్ ఇచ్చి దానిలో థర్టీ ఇవ్వడము దానిలో ట్వంటీ ఫైవ్ ఇచ్చేసి దీనిలో ఫిఫ్టీన్ ఇవ్వడం అలా ఉండదండి మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈక్వల్ గానే ఇస్తూ ఉంటారు అలా సెకండ్ ఇయర్ సిలబస్లో వేవ్స్లో ట్వంటీ ట్వంటీ ఏపీఎం సెట్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే వేవ్స్ నుంచి టూ క్వశ్చన్స్ అడిగారు అలా తెలంగాణ సెట్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే వన్ క్వశ్చన్ అడిగారు అలా టూ థౌజండ్ నైన్టీన్ లో ఏపీ తెలంగాణ రెండు ఎంసెట్ పేపర్స్ లో వేవ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఎన్ని మార్క్స్ అడగడం జరిగింది అంటే టూ మార్క్స్ అలా టూ థౌజండ్ లో ఏపీలో టూ క్వశ్చన్స్ తెలంగాణ సెట్ లో కూడా వన్ క్వశ్చన్ రావడం జరిగింది దేని నుండి వేవ్స్ లెసన్ నుంచి అంటే వేవ్స్ లెసన్ నుంచి మనము టూ మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు మనం చూస్తే ప్రతి లెసన్లో వన్ మార్క్ ఉంది ఓకే కొన్నింటిలో టూ మార్క్స్ ఉన్నాయి ఆ టూ మార్క్స్ అనేవి ఫస్ట్ ప్రిపేర్ అయ్యామనుకోండి ఫస్ట్ ఇయర్లో టూ మార్క్స్ ఏమొస్తున్నాయి వన్ మార్క్ ఏమొస్తున్నాయి టూ మార్క్స్ చూసాం కదా వర్క్ పవర్ ఎనర్జీ లాస్ ఆఫ్ మోషన్ ఇవన్నీ కూడా ధర్మోడెన్మీస్ ఇవన్నీ కూడా టూ టూ వచ్చేవి ఫస్ట్ ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుని అవి ఫైవ్ కంప్లీట్ చేసుకుని టెన్ ఈజీగా వస్తాయి అలానే సెకండ్ ఇయర్లో కూడా వేవ్స్ నుంచి టూ రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ అలానే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎలక్ట్రిక్ చార్జెస్ ట్వంటీ ట్వంటీ సెట్ లో టూ క్వశ్చన్స్ అడిగారు టూ మార్క్స్ అడిగారు తెలంగాణ సెట్ లో కూడా వన్ మార్క్ అడిగారు అలా టూ లో నైన్టీన్ సెట్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అలానే తెలంగాణ సెట్ లో కూడా ఒక క్వశ్చన్ అడిగడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో లో టూ క్వశ్చన్స్ అడిగారు తెలంగాణ సెట్ లో వన్ క్వశ్చన్ అడిగారు అలానే పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఈ లెసన్ నుంచి కంపల్సరీగా వన్ మార్క్ అడుగుతున్నారు ఏపీ ట్వంటీ నైన్టీన్ లో టూ మార్క్స్ కూడా అడగడం జరిగింది కాబట్టి కంపల్సరీ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ లో కూడా వన్ మార్క్ అనేది మనం ఈ లెసన్ ప్రిపేర్ అయితే వన్ మార్క్ అనేది గెయిన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏపీ ట్వంటీ ట్వంటీ ఎంసెట్ లో ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అంటే టూ తెలంగాణ ట్వంటీ ట్వంటీ ఎంసెట్ లో వన్ క్వశ్చన్ అడిగారు వన్ మార్క్ కి మిగిలిన ఎక్కువగా గమనిస్తే అన్నిట్లో నైన్టీన్లో కానీ ఉండే టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ ప్రతి ఇయర్ టూ మార్క్స్ అంటే టూ క్వశ్చన్స్ రా అడుగుతూ ఉన్నారు కాబట్టి కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎన్ని మార్క్స్ రావడానికి మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే టూ కాబట్టి టూ వచ్చేవేంటి ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎలక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ వేవ్స్ ఈ మూడింటిలో టూ 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 మార్క్స్ అడుగుతూ ఉన్నారు అలానే మూవింగ్ ఛార్జెస్ కనుక మనం చూస్తే అండ్ ప్రతి ఇయర్ ప్రతి పేపర్లో అంటే ఏపీ ఎంసెట్ పేపర్ కానివ్వండి తెలంగాణ ఎంసెట్ పేపర్ కానివ్వండి ప్రతి పేపర్లో ప్రతి ఇయర్ టూ క్వశ్చన్స్ అనే కంపల్సరీగా దేని నుండి వస్తున్నాయి అంటే మూవింగ్ చార్జెస్ నుండి వస్తున్నాయి అలా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కానివ్వండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కానివ్వండి ఆల్టర్నేటింగ్ కరెంట్ కానివ్వండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఈ ఫోర్ అంటే ఈ ఫోర్ లెసన్స్ నుంచి కంపల్సరిగా ప్రతి ఇయరు ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది అంటే ఏపీ ఎంసెట్లో కానివ్వండి తెలంగాణ ఎంసెట్ ట్వంటీ లోను ట్వంటీ నైన్టీన్లోను ట్వంటీ లోను మూ త్రీ ఇయర్స్లో మనకి మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎలక్ట్రోమాగ్నటిక్ ఇండక్షన్ నుంచి ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి ఒకటి అలానే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వీటన్నిట్లా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది ఈజీ అండి కాబట్టి ఈ ఈజీ లెసన్ కనుక మనం ప్రిపేర్ అయ్యామనుకో ఈజీగా మనకి వన్ మార్క్ అనేది వస్తుంది నెక్స్ట్ రే ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్ ఈ రే ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్ లో మనకి రే ఆప్టిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఏపీ ఎంసెట్ లో ఎన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అంటే వన్ అలా తెలంగాణ ఎంసెట్ లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అంటే టూ క్వశ్చన్స్ అడిగారు టూ థౌజండ్ లో ప్రతి అంటే రే ఆప్టిక్స్ నుంచి ఏపీలో క్వశ్చన్ ఇచ్చారు తెలంగాణలో కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అదే టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఏపీలో ఒక క్వశ్చన్ ఏది రే ఆప్టిక్స్ నుంచి ఏపీఎంసెట్ పేపర్లో ఒక క్వశ్చన్ వన్ మార్క్కి అలానే టూ థౌజండ్ ఎయిటీన్లో రే ఆప్టిక్స్ నుంచి టూ మార్క్స్కి అడిగారు తెలంగాణ ఎంసెట్లో అంటే ఇక్కడ రే ఆప్టిక్స్ ని ప్రిపేర్ అయితే మనకి వన్ మార్క్ ఎక్కువగా మనకి ఏపీఎంసెట్లో వన్ మార్క్ అడుగుతున్నారు తెలంగాణలో టూ మార్క్స్కి అడుగుతున్నారు తెలంగాణ ఎంసెట్లో నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్లో ట్వంటీ ట్వంటీ వేవ్ ఆప్టిక్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఏపీ ఎంసెట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఆడడం జరిగింది అంటే వన్ క్వశ్చన్ అలా తెలంగాణ సెట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఆడడం జరిగింది అంటే టూ క్వశ్చన్స్ అలా మనకి వేవ్ ఆప్టిక్స్ నుంచి మనకి తెలంగాణ కానివ్వండి ఏపీ కానివ్వండి ప్రతి ఇయరు వన్ మార్క్ అంటే దీనిలో వన్ మార్క్ రావడానికి పాసిబిలిటీ ఉంది దీనిలో వన్ మార్క్ దీనిలో వన్ మార్క్ ప్రతిసారి అంటే ఇవన్నిట్లో కంపల్సరిగా వన్ వన్ మార్క్ వస్తుంది వన్ టూ ఫైవ్ లెసన్స్ లో టూ టూ త్రీ అక్కడ టూ టూ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఆ లెసన్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఈ లెసన్లో కంపల్సరిగా క్వశ్చన్ అనేది వస్తుంది అలానే డ్యూయల్ నేచర్ డ్యూయల్ నేచర్ నుంచి మనకి ట్వంటీ ట్వంటీ ఏపీఎంసెట్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అడిగారు అలానే తెలంగాణ ఎంసెట్ లో కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో కూడా ఏపీఎంసెట్ తెలంగాణ ఎంసెట్ రెండిట్లో కూడా ఒక క్వశ్చన్ అలానే టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా ఏపీఎస్ రెండింటిలో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఆటమ్స్ న్యూక్లియ్ అంటే మనకి డ్యూయల్ నేచరు ఆటమ్స్ న్యూక్లియ్ రే ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్ వీటన్నిట్లో వన్ వన్ క్వశ్చన్ వన్ వన్ మార్క్ ప్రతి ఇయర్ ట్వంటీ ట్వంటీలో లో వన్ మార్క్ ట్వంటీ నైన్టీన్లో లో వన్ మార్క్ అంటే ఏపీలో కానివ్వండి తెలంగాణ ఎంసెట్లో లో కానివ్వండి ఇవి ప్రతి లెసన్ నుంచి వన్ వన్ క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది టూ టూ మార్క్స్ అనేవి మనం సెమీ కండక్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ రెండింటిని కలిపి కనుక మనం చదివితే కంపల్సరీగా టూ మార్క్స్ ఈజీగా ఇవి ఈజీ లెసన్స్ టూ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు అలా సెమీ కండక్టర్స్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎంసెట్ పేపర్లో ఒక క్వశ్చన్ అడిగితే తెలంగాణ ఎంసెట్లో టూ క్వశ్చన్స్ అడిగారు అలా ట్వంటీ నైన్టీన్లో తెలంగాణ ఎంసెట్లో టూ క్వశ్చన్స్ అడిగితే ఏపీ ఎంసెట్లో వన్ క్వశ్చన్ అడిగారు సేమ్ అలా టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా తెలంగాణ ఎంసెట్లో టూ క్వశ్చన్స్ టూ మార్క్స్ అడిగితే ఏపీ ఎంసెట్లో వన్ మార్క్ కంటిన్యూస్ గా అబ్జర్ చేస్తే ఏపీ ఎంసెట్ లో వన్ మార్క్కి సెమీ కండక్టర్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ కనిపిస్తుంది టూ మార్క్స్కి ఏమో తెలంగాణ ఎంసెట్ లో కనిపిస్తుంది అలానే కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ మనకి దీనిలో ఈజీ అండి ఈ అంటే ఓన్లీ లాజి మనకి లాజిక్ గేట్స్ వీటిలో లాజిక్ గేట్స్ అను హైట్స్ ఈ రెండు మోడల్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉన్నాయి మోడ్యులేషన్ కానివ్వండి ఈ హైట్ ఆఫ్ ది యాంటీనా మోడ్యులేషన్ లాజిక్ గేట్స్ వీటి గురించే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అంటే తక్కువ మోడల్స్ నేర్చుకొని ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం కొన్నిట్లో ఎక్కువ మోడల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది డిఫరెంట్ మోడల్స్ నేర్చుకుంటే కానీ ఆ చాప్టర్ని ఈజీ చేసుకోలేము మనం అలాంటి వాటికన్నా తక్కువ మోడల్స్లో ఈజీగా మార్క్స్ వచ్చే చాప్టర్స్ ఏంటి అంటే సెమీ కండక్టర్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ వీటిని కనుక ఈ లెసన్ కనుక ప్రిపేర్ అయితే కంపల్సరీగా టూ టు త్రీ మార్క్స్ అనేవి మనము ఇంజనీరింగ్ ఏపీ ఇంజనీరింగ్ కానివ్వండి తెలంగాణ ఇంజనీరింగ్ లో కానివ్వండి రెండింటిలో కూడా ఇవి రెండు ఇంపార్టెంట్ మనం ఓవరాల్ గా సెకండ్ ఇయర్ సిలబస్ కనుక మనం చూసామనుకోండి ఫస్ట్ ఇయర్ లో మనం ఏం చూసాము మెకానిక్స్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఈ టూ పార్ట్స్ గా మనం కనుక గమనిస్తే దీనిలో ఫోర్టీన్ వస్తే దీనిలో సిక్స్ దీనిలో థర్టీన్ వస్తే దీనిలో సెవెన్ అనేది మనం చూసాం అలా సెకండ్ ఇయర్లో మనం గమనిస్తే వేవ్స్ అంటే దీనిలో వేవ్స్ వస్తాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ వస్తాయి ఎలక్ట్రిసిటీ ఆప్టిక్స్ మోడర్న్ ఫిజిక్స్ ఈ ఫోర్ పార్ట్స్ మనకి మోడర్న్ ఫిజిక్స్లో మళ్ళీ ఆటము న్యూక్లియై సెమీ కండక్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవి మొత్తం కలిపి ఈజీగా ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది దీనిలో టూ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ ఈజీగా దీనిలో వస్తాయి అంటే ఈ రెండు కలిపితేనే మనకి ఎయిట్ టు నైన్ మార్క్స్ వస్తాయి నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆప్టిక్స్ అంటే ఎయిట్ టు నైన్ మార్క్స్ ఇక్కడ వస్తే లెవెన్ టు ట్వెల్వ్ మార్క్స్ ఏమవుతాయి అంటే టూ టు త్రీ ఆప్టిక్స్ నుంచి వస్తే రిమైనింగ్ ఎయిట్ టు నైన్ అనేవి ఎలక్ట్రిసిటీ నుంచి వస్తాయి కొంచెం డిఫికల్టీగా మనం ఫీల్ అయ్యేది ఎలక్ట్రిసిటీ అంటే మనం ఈజీగా లెవెన్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఆప్టిక్స్ మోడర్న్ ఫిజిక్స్ వేవ్స్ ఈ త్రీ పార్ట్స్ కనుక మనం కంప్లీట్ చేసుకుంటే దీనిలో టూ టు త్రీ దీనిలో టూ టు త్రీ దీనిలో ఫైవ్ టు సిక్స్ అంటే ఈజీగా టెన్ మార్క్స్ ఈ త్రీ లెసన్స్ అలానే ఫస్ట్ ఇయర్లో వచ్చేసి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ డైనమిక్స్ మెకానిక్స్లో ఫస్ట్ ఫైవ్ లెసన్స్ ఇవి ఫస్ట్ ప్రిపేర్ అయితే దానిలో టెన్ టు ట్వెల్వ్ దీనిలో టెన్ టు ట్వెల్వ్ ఈజీగా వస్తాయి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి అవి మనం నేర్చుకునేటప్పుడు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఒక లెసన్ తీసుకుంటే దానిలో ఎన్ని మోడల్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది ఎన్ని మోడల్స్ వస్తాయని మనం ఎలా చెప్పగలుగుతామంటే అక్కడ ఉన్న సబ్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని నేర్చుకుంటే దానిలో ఈ అంటే ఫోర్స్ తీసుకుని అనుకోండి ఫోర్స్ డిఫరెంట్ వేలు ఆడవచ్చు ఆ డిఫరెంట్ వేస్ డిఫరెంట్ మోడల్స్ ప్రిపేర్ అవ్వడం అలా గనక మనం గనక ఫస్ట్ ఈజీగా నేర్చుకొని అప్పుడు మళ్ళీ మనం కొంచెం యావరేజ్ నేర్చుకున్న తర్వాత డిఫికల్టీ కూడా నేర్చుకుంటే ఈజీగా థర్టీ టు థర్టీ ఫైవ్ మార్క్స్ అనేవి మనకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం అలా మనము మెయిన్ ఏంటి అంటే మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు అనేది మనకి ఎందుకు మన ఎగ్జామినేషన్ ఎందుకు ఇప్పుడు డేట్స్ చూసామంటే మనం ప్రిపేర్ ఇంకా ఇంకెంత టైం ఉంది ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది దానికి మనకి ఎంత టైం ఉంది ఆ టైం ఉన్న టైంను అసలు ఉన్న సిలబస్ ఏంటి ఆ లో మనం ఫస్ట్ మెయిన్ ఈజీగా ఏమి మనం గెయిన్ చేసుకోవచ్చు ఆ ఈజీ నేర్చుకున్న తర్వాత యావరేజ్ డిఫికల్ట్ నేర్చుకునేటప్పుడు ఏవి ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఏ లో ఎక్కువగా వస్తున్నాయి తర్వాత మళ్ళీ మనము ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనకు ఎంత వచ్చిందని తెలియాలి అంటే కంపల్సరీ మనం ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి రాయాలి ఆ ప్రాక్టీస్ టెస్ట్లు కనుక మనం బాగా రాసి మనం కనుక కంటిన్యూస్ గా టెస్ట్లు రాస్తుంటే ఏమవుతుంది అంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళి ఒకసారి అక్కడ రాసేటప్పుడు నో నెగిటివ్ మార్క్స్ అన్నారు కదా నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి అక్కడికక్కడ గెస్ట్ చేసి మనం మార్క్స్ పెడుతుంటాం అప్పుడు ఆ అట్మాస్ఫియర్ కనుక మనకి బాగా ఈజీగా అంటే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మనకి ఫేవరబుల్ గా అనిపించింది అనుకోండి ఫేవరబుల్ గా అనిపించినప్పుడు మన బ్రెయిన్ కూడా షార్ప్ గా ఉంటుంది అప్పుడు ఈజీగా మనం గెస్ట్ చేసింది పాజిబిలిటీ నైంటీ పర్సెంటేజ్ యాక్యురే అదే మనకి యాక్యురేట్గా వస్తుంది అనమాట ఇమాజినేషన్ ఆ ఇమాజినేషన్ యాక్యురసీ కావాలి అంటే కంపల్సరీ అట్మాస్పియర్ అనేది మనకు అలవాటు పడాలి అప్పుడు మనకు ఫోర్ టు ఫైవ్ మార్క్స్ గెయిన్ అవుతాయి ఆ గెయిన్ చేసుకోవాలి అంటే ఇలాంటి అట్మాస్ఫియర్ని మనం ఇక్కడే మనం ప్రాక్టీస్ చే అలవాటు చేసుకుంటాం అట్ ది సేమ్ టైం ఏ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది బట్ అన్నిటికల్లా మనము ప్రాక్టీస్ చేయటము ప్లానింగ్ మళ్ళీ రివిజన్ ఈ మూడు కంటిన్యూస్ గా వస్తే మంచి మా ర్యాంక్ అనేది మనకి ఈజీ అవుతుంది అది మనకు మన ర్యాంక్ అంటే మన ఎగ్జామ్ రాసినప్పుడే మనకి ఈజీగా మన మనకి ఐడెంటిఫై చేసుకోగలుగుతాం ఎగ్జామ్ రాయగానే మనకి ఎంత ర్యాంక్ వస్తుందో కూడా మనకు చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలియపోయినా మనకు అవుతుంది అలానే అది అర్థం కావాలి అంటే అది అక్కడ మనకు అర్థమైనప్పుడు మనం చేయాల్సింది ఏమీ ఉండదు కానీ ఇక్కడ కనుక ప్రాక్టీస్ టెస్ట్లో మనకు అర్థమైతే మనం ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేంజ్ చేసుకుంటూ ఈజీగా క్రాక్ చేయడానికి మనకి ఇవి ఉపయోగపడతాయండి అలా మనము ఈజీగా సక్సెస్ని సాధించవచ్చు